నిఖిల్ కొత్త చిక్కుల్లో పడ్డాడు. కార్తికేయ 2 సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించుకున్న ఈ హీరో అడుగులు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో తడబడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కార్తికేయ 2 క్రేజ్ ను క్యాష్ చేసుకోకపోగా ఈగోకు వెళ్లి కెరీర్ ను నాశనం చేసుకోబోతున్నాడేమో అన్న మాటలు వినిపిస్తున్నాయి. నిఖిల్ ప్రజెంట్ స్పై అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీని ఈ నెల 29న విడుదల చేయబోతున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ సినిమా విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. పరిస్థితులు చూస్తుంటే అసలు సినిమా విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కారణం, స్పై నిర్మాత నిఖిల్ మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో అనుకున్న సమయానికి సినిమా విడుదల చేసే అవకాశాలు లేవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ సర్కిల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం రిలీజ్ డేట్ 10 రోజుల నుంచి 15 రోజుల ఆలస్యం చేసి ఇండియా వైడ్ ప్రమోషన్ సెట్ చేయాలని హీరో భావిస్తున్నాడట. కానీ నిర్మాత మాత్రం ఇప్పటికే థియేట్రికల్ హక్కులను విక్రయించడంతో విడుదల తేదీని మార్చకూడదని ఫిక్స్ అయ్యాడట. సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోవడానికి వెనుకున్న సీక్రెట్ ఏంటి, అసలేం జరిగింది అనే కోణంలో చెబుతున్న కథ కావడంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని నిఖిల్ ఆలోచిస్తుంటే నిర్మాత మాత్రం అనుకున్న టైంకు రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. దీంతో నిఖిల్ నిర్మాతల మధ్య వాతావరణం కాస్త రచ్చకెక్కిందని వినిపిస్తోంది. సీజీ కరెక్షన్స్ తో పాటు ఓ కీలక సన్నివేశం షూటింగ్ చేయాల్సి ఉందట. దీంతో రిలీజ్ వద్దని, రిలీజ్ కు సమయం తీసుకుందామని వాదిస్తున్నాడట నిఖిల్. కానీ నిర్మాత మరోలా ఆలోచిస్తున్నారట. ఈ విషయంలోనే గ్యాప్ వచ్చిందని, అందుకు నిఖిల్ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బింగ్ విషయంలో కూడా సహకారం అందించడం లేదని ప్రచారం జరుగుతోంది. డబ్బింగ్ పూర్తయితే పర్వాలేదు గాని, లేదంటే రిలీజ్ డౌటే అంటున్నారు. ఒకవేళ డబ్బింగ్ పూర్తయినా నిఖిల్ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేది అనుమానమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి రిలీజ్ డేట్ లోపు నిర్మాత నిఖిల్ మధ్య ఉన్న క్లాషెస్ సర్దుమణుగుతాయో లేదో చూడాలి.